బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో వైసీపీ ఎన్నికల వ్యూహం బెడిసికొట్టింది. మార్పులు చేర్పులంటూ వేసుకున్న ప్లాన్ జగన్ కు తలనొప్పిగా మారింది. రోజు రోజుకి పెరుగుతున్న అసంతృప్తుల జ్వాలలతో అయోమయంలో పడింది వైసీపీ అధిష్టానం. ఏపీలో త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో క్లీన్ స్వీప్ దిశగా 175 సీట్ల టార్గెట్గా జగన్ ఎన్నికల వ్యూహాలు రచిస్తున్నారు. ఇందులో భాగంగానే మార్పులు చేర్పులపై ఫోకస్ పెట్టారు. దీంతో పలువురు నేతలు పక్కచూపులు చూడగా మరికొందరు పార్టీకి గుడ్ బై చెప్పి భవిష్యత్ కార్యాచరణను మొదలుపెట్టేశారు. దీంతో పైకి అంతా ఓకే అని గాంభీర్యం ప్రదర్శిస్తున్న వైసీపీ అగ్రనాయకత్వం లోపల మాత్రం ఆందోళనకు గురవుతుంది. కాగా మొన్నటి వరకు 40 మందికి టికెట్లు లేవన్న అధిష్టానం అసంతృప్తుల జ్వాలలతో బుజ్జగింపుల పర్వం మొదలుపెట్టింది. ఈ మేరకు 40 నుంచి ఇప్పుడు 20కి కుదించేసింది. ఆ 20లో రాజ్యసభ సభ్యులుగా, మిగిలిన వారికి రాష్ట్ర స్థాయిలో పదవులు, ఎమ్మెల్సీలుగా హామీ ఇచ్చి బుజ్జగిస్తోంది. జగన్ మార్పులు చేర్పులతో తమ సీటుకు ఎసరు పడుతుందన్న నేతలంతా టీడీపీ, జనసేన వైపు చూస్తున్నారు. నెల్లూరు, ప్రకాశం, అనంతపురం జిల్లాల్లో నేతలు సైకిల్ ఎక్కేందుకు సిద్ధమవుతున్నారు. ఇక ఆర్కే రాంబాబుతో పాటు పలువురు ఎమ్మెల్యేలు పార్టీ తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు.